Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ దూకుడుతో టీడీపీలో తర్జన భర్జనలు. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దూకుడు పెంచేశారు. ఆయన బస్సు యాత్రను సడన్గా డిజైన్ చేసి మరీ ప్రకటించేశారు. 600 అయినా పవన్ ఈసారి సీఎం కావాల్సిందే అన్న పంతం పట్టుదల జన సైనికులలో కనిపిస్తోంది. దాంతో పోరాడితే పోయేదేమీ లేదు అన్న ఆలోచనతో జనసేన అధినాయకత్వం ఉంది. ప్రజలలో ఉంటే బలం పెంచుకోవడమే కాదు, తమ డిమాండ్ను కూడా సాధించుకోవచ్చు అన్నదే జనసేన వ్యూహం. ఒకవైపు చంద్రబాబు జిల్లాల యాత్రను చేపట్టిన తరుణంలోనే పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను తలపెట్టడం మీద మాత్రం టీడీపీలో పెద్ద ఎత్తున అంతర్మథనం జరుగుతోంది. పవన్తో పొత్తు ఉండాల్సిందే అని సీనియర్ నేతలు అభిప్రాయపడుతూ ఉంటే జనంలో ఉన్న అభిప్రాయం మేరకు టీడీపీ పట్ల ఈసారి మొగ్గు ఉంటుంది కాబట్టి ఒంటరిగానే పోటీకి సై అనాలని దిగువ స్థాయి కేడర్ అధినాయకత్వం మీద ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో సీనియర్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు మాత్రం ఎలాగైనా పవన్ని కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించగలమని, ఏ చిన్న అవకాశాన్ని అనుమానాన్ని కూడా లేకుండా చేయగలమని కూడా చెబుతున్నారు. మరోవైపు చూస్తే ముఖ్యమంత్రి సీటు షేరింగ్ వద్దనే ఇప్పుడు చిక్కుముడి ఉంది. పవన్ తన పార్టీ సమావేశంలో ధీమాగా ఆ విషయం చెప్పాక ఆయన వెనక్కి తగ్గేది లేదు. ఇక పవన్ సీఎం అది కూడా మొదటి దఫాలోనే అని జనసేన పట్టుబడుతోంది. చెరి 2.5 ఏళ్లు సీఎం అని, రెండవ టర్మ్లో జనసేనకు ఛాన్స్ ఇస్తామని చెప్పినా కూడా ఒప్పుకునే సీన్ లేదని అంటున్నారు. దానికి కారణం తెలుగుదేశం అధినాయకత్వం, చాణక్య రాజకీయాల మీద ఉన్న అనుమానాలే అంటున్నారు. ఇక జనసేనకు ఇప్పుడు కాకపోతే మరో సందర్భంలో అయినా అవకాశం ఉండవచ్చేమో, కానీ టీడీపీకి మాత్రం 2024 ఎన్నికలు అత్యంత కీలకం కాబట్టి వారే వస్తారని ఆ పార్టీ నాయకులు ఊహిస్తున్నారు. అయితే ఇప్పుడు పొత్తుల మీద చర్చ కంటే ముందు పార్టీ పటిష్టత మీదనే దృష్టి సారించాలని టీడీపీ అధినాయకత్వం సూచిస్తోంది. ఎన్నికల ముందు దాకా ఇలాగే వ్యూహాత్మకమైన మౌనాన్ని ఆశ్రయించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగానే ముందుకు పోవాలని ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. ఇక చూస్తే టీడీపీకి మద్దతుగా నిలిచే అనుకూల మీడియా సైతం పొత్తులు ఉంటేనే టీడీపీకి అధికారం దక్కుతుందని విశ్లేషించడం కీలకమైన పరిణామం. పొత్తుల విషయంలో ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా మరోమారు జగన్ చేతిలో అధికారాన్ని తీసుకువెళ్లి అప్పగించడమే అంటున్నారు. ఈ విషయంలో జనసేన తగ్గాలని కూడా అనుకూల మీడియా రాతలు సూచిస్తున్నాయి. అయితే జనసేన మాత్రం తగ్గేది లేదు అంటోంది. మొత్తానికి ఏదో రకమైన అద్భుతం జరుగుతుందని, పొత్తులు కుదురుతాయని, జగన్ మాజీ సీఎం అవుతాడని అటు జనసేన ఇటు టీడీపీ వర్గాలలో ధీమాగా వినిపిస్తున్న మాట. మరి అది ఎలా అన్నదే చూడాలి ఇప్పుడు.